ఎందుకంటే ప్రదీప్ గారు మనకి వినేవాళ్ళు తక్కువయ్యారండి విని వినిపించుకుని అది నిజంగా వినిపించుకుని చెప్పేవాళ్ళు తక్కువైపోయారండి పాపం అనకూడదు కానీ అమ్మ నాన్నలకి అందరికీ ఓపిక ఉండట్లే తీరికి ఉండట్లే కాబట్టి మీలాంటి వ్యక్తి వచ్చి అది ఎన్ని విషయాలు భర్తీ అవుతాయో ఈ తర్వాత జనరేషన్స్ ఎస్పెషల్ స్టూడెంట్స్ కూడా అంతేనా మనం ఎందుకు చెప్తాను తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా అయిపోయారు పిల్లలు ఫీజులు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈరోజు మేనేజ్మెంట్ స్కూల్ నడపాలంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకు టీచర్లు మూడు నెలల్లో సిలబస్ చెప్పి ఎంసెట్ కోచింగ్ చేయాలని వాళ్ళు బిజీగా పిల్లలు వాట్సాప్లు చెక్ చేయడంలో బిజీ ఎవరు చెప్తున్నాడే మంచి సమాజానికి చెప్పరు పోనీ వాళ్ళు చెప్పే సమస్య ఉండని కూడా లేరు కదా ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకోండి చూడండి భగవత్ కేసర్లో ఒక చిన్న మెసేజ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మెసేజ్ ఎంత డీప్గా వెళ్ళింది చూడండి సినిమాలు చెప్పాలమ్మా బట్ సినిమాలు అలా లేవు కదా అదే లేవు ఇదివరకు గుండమ్మ కదా సినిమా ఉండి లాస్ట్లో ఇట్లా ఉండకూడదు అని ఒక మెసేజ్ చెప్పేవాళ్ళు విలన్ కూడా రియలైజ్ అయిపోయి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అని ఒక మాటనే చెప్పించేవాళ్ళు అసలు ఇప్పుడు ఏంటంటే సమాజం జనం పెరిగిపోతున్నారు కష్టాలు పెరిగిపోతున్నాయి దూరాలు పెరిగిపోతున్నాయి అవగాహన లోపం రాహిత్యంతో ఉన్నారు ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి ప్రెషర్ కుక్కర్లో నేను ఇంజనీర్ అవ్వాలా యాక్టింగ్ కూడా తీసుకోవచ్చా నేను అసలు నీలాగా యాంకర్ అవ్వచ్చా నువ్వే ఇంజనీర్ అయ్యి ఉంటే స్వప్న తెలుగుతే తెలుగు టీవీ పరిశ్రమకి స్వప్న వచ్చేదా అంటే నేను ఇంజనీర్ తప్పు అని చెప్పట్లా ప్రతి వాళ్ళు ఒకటే జాబ్ చేయడం తప్పు అంటున్నాను వీ సో మెనీ అంటే ప్రతి వాళ్ళు యూనిక్ అని ఇందాక చెప్పారు కదా సార్ మీరు ఆ యూనిక్నెస్ తెలుసుకోవాలి ఎస్ అందుకని నేనే నేనే విశ్వసిస్తా అంటే నువ్వేంటో తెలుసుకో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు కానీ ఒక్కసారి నిర్ణయించే ముందర యాభై సార్లు ఆలోచించు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించద్దు అదే మార్గంలో వెళ్ళు నో రిగ్రెట్స్ సో డెఫినెట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్ అందుకే చెప్పాను నాకు మనసుకి నచ్చిన పని చేస్తున్నాను అని చెప్తున్నాను ఇంత క్లారిటీతో ఇంకా రెండేళ్ల తర్వాత కూడా మీ స్క్రీన్ ప్లే రాసేసుకుంటున్నాను రాసుకున్నాను ఇప్పుడు తాతగారు కూడా అయిపోయారు కదా మీరు తాతగారు అలా అనడానికి మాకు అసలు జోక్ లాగా అనిపిస్తుంది మీరు ఇంత గ్రీన్ ఒక విషయం చెప్తాను ప్రకృతి తన పని తను చేసుకుంటుంది మీరు నమ్మిన నమ్మపైన వయసు వస్తూ ఉంటుంది వచ్చే బర్త్డేకి సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఫోర్ అవుతాం మనం ఏ ప్రయత్నం చేయగల కానీ హౌ ఐ యాడ్ వాల్యూ టు మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దిస్ వన్ ఇయర్లో వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ వయసు పెరగటం ఇంకో రెండు వెంట్రుకలు ఉండటం ఇవన్నీ ప్రకృతి సహజం మనం ఏం చేయలేం కానీ నెక్స్ట్ వన్ ఇయర్ లోపల నేను ఇక్కడి నుంచి నేను ఎక్కడికి ప్రయాణం చేశాను అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో తాత ఓటం అనేది ప్లజర్ ఇంటికి వెళ్ళగానే తాత కావలించుకునే వాడు ఉంటే మన మొహంలో అంతకంటే ఆనందం వస్తుందా ఎంత పాజిటివిటీ మా మనవలకు నుంచి నేర్చుకున్నానో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తాను దాని ఒళ్ళో పడుకున్నాను నేను పడుకుంటే ఇట్లా పౌడర్ వస్తాను మేకప్ చేస్తున్నాను ఎప్పుడు మేకప్ చేసుకుంటానే ఇప్పుడు ఎందుకు మేకప్ అన్న మేకప్ చేస్తున్నాను చేయలే తల మీద జుట్టులే తాతకి అన్న వెనక ఉంది అంది ఓ దీస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ పాయింట్ ఉన్న దాంతో తృప్తిపడాలి మనం బ్యూటిఫుల్ సార్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సో యూ కెన్ లర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్ వెరీ ట్రూ ఒక మ్యాథ్స్ యూజ్ వెళ్ళాను పైన పెద్ద ఏఈఓ పెద్ద అక్షరాలు ఉంటే కిందకి వెళ్ళేటప్పుడు కళ్ళు టెస్ట్ చేసుకుంటే చిన్న చిన్నవి మనకు పవర్ టెస్ట్ చేయడానికి పెడతారు ఇక్కడ ఓ దీని నుంచి ఒక లెర్నింగ్ ఉంది అనుకున్నా పక్కవాడ అభిప్రాయాన్ని మనం పెద్దగా పెట్టేస్తున్నాం మన అభిప్రాయాన్ని మనం చిన్నగా పెట్టుకుంటున్నా మన మీద మన అభిప్రాయం ఐఆమ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అది చిన్నగా రాసుకుంటున్నా వాడేవాడి కోసం తృప్తిపడ్డానికి వాడేమంటున్నాడంటే నేను అలా కాదు అని చెప్పుకోవడానికి పెద్దగా ఇస్తున్నాం కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రయారిటీ యూ ఆర్ ద ప్రోటోగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ అంతా స్వప్న అనే సినిమాలో స్వప్న అంతా ప్రదీప్ అనే సినిమాలో ప్రదీప్ అంతా యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మెయిన్ ఫోకస్ సరే ఇప్పుడు ఒక ఆడకుండా ప్రశ్న అడుగుతా మిమ్మల్ని అడగండి ఏం పర్వాలేదు మీరు ఎప్పుడు అసలు చొక్కాలు చింపేసుకుని కోపం వచ్చేసి ఫుల్ డోస్ మీద తిట్టేసి అలాంటి సందర్భాలు రాలేదా అంటే మీరు ఇంత స్థితప్రజ్ఞతతో ఇంత ప్రాపర్గా కానీ నలభై ఏళ్ల ముందర వచ్చేయవమ్మా ఇప్పుడు అంటే ఒక ఇరవై మూడేళ్ల క్రితం వచ్చినాయి నేను నా థర్టీ నైన్త్ ఇయరు నేను ఒక ట్రెమెండ్రస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాను నేను అప్పటిదాకా నార్మల్గా ఈ షూటింగ్లో బిజీలో పడి నన్ను నేను అప్గ్రేడేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ల్యాడర్లో థర్టీ నైన్త్ ఇయర్ పాల్గాట్లో నేషనల్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి యాజ్ ఏ పార్టిసిపెంట్ వెళ్ళాను వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందమ్మా అప్పటి నుంచి ఇప్పటిదా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కళ్ళమని నీళ్ళు వస్తాయేమో కానీ ఎవరిని అరవటం చేయటం ఒక ఫైవ్ మినిట్స్ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేస్తాను అంతే అంతే అయిపోతున్నాను అంటే లాభం ఏంటి లాభం లేదు అర్చుకొని చేసి లాభం ఏంది ఏంటి ఇప్పుడున్న పరిస్థితి దారికి అడ్డంగా నేను కార్ని నడుపు నేను నడుపుతున్నా ఎవడో అడ్డం వచ్చాడు వాడు కాలికి నా కారు తగిలి ఎద్దవా అని తిడతాడు వాడు వాడిని అన్న తిట్టట్ల ఆ సిచ్యువేషన్ తిడుతున్నాడు వాడు తగిలిన దెబ్బని తిడుతున్నాడు నా కార్ని తిడుతున్నాడు ప్రదీప్ గారు మహామేధావి వచ్చి నన్ను గుద్దారు ప్రదీప్ విధవా అంటల్లా వాడు పరిస్థితిని బట్టి నన్ను కోప్పడుతున్నాడు వాడి స్థానాల్లో మనం ఉన్నాం అనుకో ఒక్క సెకండ్ సారీ అండి అంటే అయిపోతుంది అక్కడ కరెక్ట్ మరి ప్రదీప్ గారు చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే సుమగారిని సనా గారిని అందరినీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా సన్నన్ నేను చేయలేక కానీ ఎర్లీ స్టేజ్లో సుమన్ పరిచయం చేశారు ధర్మవసం మీరే పరిచయం చేశారు సుమన్ గ్రోన్ కదా మీరు చెట్టు నడితే ఆ చెట్టు నీడనిస్తోందంటే వంద మందికి ఆనందిస్తాం కదా అండ్ ఆల్సో తన డిమీనర్ ద వేషి ఈ కండక్ట్ సెల్ఫ్ అండ్ ఎంటర్టైన్స్ ఎన్థ్రాల్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆమె చూస్తే అంటే నేనేమంటానంటే అమ్మా మనం డైరెక్షన్ బోర్డు ఇలా వెళ్ళి తల్లి అని నేను చూపించా తను వెళ్ళింది వెళ్ళింది ఆవిడే పేరు తెచ్చుకుంది తనే బట్ ఐ లవ్ ద వేష్ హియాస్ గ్రోన్ స్టిల్ రూట్స్ మర్చిపోలేదు అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ మాట్లాడుతూనే ఉంటుంది ప్రదీప్ గారు పరిచయం చేశారు మీరు గారు సపోర్ట్ చేశారు నిమ్ గారు చేశారని మన రూట్స్ మర్చిపోలేదు తను కరెక్ట్ బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ షీ కుడ్ టేక్ దట్ జాబ్ అండ్ దెన్ ఎట్లాంటి స్టార్డమ్ ఒక మెగాస్టార్ ఇరవై ఏళ్ళు ఉన్నట్టు ఒక ఇరవై ఏళ్ల పాటు టాప్ యాంకర్గా ఉండటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీఈస్ మై ప్రోడక్ట్ సో ఐ థింక్ అండ్ టీచర్ ఈ గైడ్ రోల్లో చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు బికాస్ మీ వల్ల చాలా మంది చాలామంది చాలా చాలామంది కదమ్మా అందరూ మనకు హ్యాపీగా ఉంటుంది ఎవ్రీడే నిన్నే మాట్లాడుతూ ఐదు వందల మంది ఉంటారు మొన్న వెళ్తావు రెండు వేల మంది ఉంటారు హాయిగా ఎవరు ఎంతమంది ఉన్నా మనం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఏదో అడుగుతారు చెప్తావు మనం ఒక ఫస్ట్ ఏమవుతుందంటే మన్ని మనం క్లీన్ చేసుకుంటాం అమ్మ ఎవ్రీ టైం అండ్ యూ హెవ్ టు ప్రిపేర్ అంత ఈజీ కాదు వాడు ఊరికే లక్ష రూపాయలు లేడు మనం వెళ్ళి స్టేజ్కి మాట్లాడుతుంటే డబ్బులు రూపాయని లక్ష రూపాయలు ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ దానికోసం మనం ఎంత ఇన్సైట్ తెచ్చుకోవాలి ఎంత మాట్లాడాలి టెక్నిక్ కాంటెంట్ రెండు కూడా కలిపి మాట్లాడాలి మీతో పాటు మీ కొలీగ్స్గా చెప్పే అచ్యుత్ గారు అచ్యుత్ గారు అఫ్కోర్స్ లేరు వెళ్ళిపోయారు చాలా అన్యాయంగా వెళ్ళిపోయారు అవునమ్మ అమ్మ నాన్న సీరియల్లో ఆయన హీరో సో వా ఆయన ఎక్కువ కలవలేదు కానీ వాళ్ళ ద్వారా నాకు తెలుసు 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 నాకు తెలుసు అన్వేషిత సీరియల్ అయ్యే తెలుసమ్మ నాకు సో ఇట్స్ వెరీ సాడ్ హౌ దే సీ యూ సార్ అంటే మీ వ్యక్తిత్వ వికాసం ఈ పుంకాలు పుంకాలుగా మీరు పెద్ద పెద్ద కోటేషన్స్ కోట్ చేయడం డూ ద రిలేట్ విత్ యూ అంటే అందరూ నేను ఐ నెవర్ లాస్ట్ ఏ ఫ్రెండ్ అవి నేను ఇందా చెప్పినట్టు కొంతమందితో మట్టి మంది సీరియల్ అప్పుడు కాదంబర్తో కొంచెం అభిప్రాయ భేదాలు రావటం అశోక్కు అని కొంతకాలం దూరం పెట్టడం యాజ్ ఏ మనిషి చేశాను తర్వాత రోజుల్లో వాళ్ళు వల్లేసర్ నేను వల్లేసాను అయితే ఆల్ హ్యాపీ విత్ ఎందుకు దూరం పెట్టారు సార్ అంటే మీకు నచ్చక లేదమ్మా కొంచెం అప్పుడు అదే చెప్తున్నా కట్టడం ఎవడో వస్తే మనం ఏదో అనుకుంటాం అప్పుడు ఆ పరిస్థితులకి మనకున్న కష్టానికి సరే దట్స్ ఏ మీన్ ఐ డోంట్ వాంట్ గోయిన్ నేను ఇందా చెప్పే కదా నిన్నటి గురించి నేను ఆలోచించాను రేపు ఏమన్నా చేద్దామా చెప్పు నువ్వు నేను కలిసి చేద్దాం కొత్త అంటే నిన్నటిది కూడా నేను అడగడంలో అభిమతం సార్ ఇది వెనక తవి తీయడం అని కాదు అంటే నేను 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 చెప్తానమ్మా ఎస్టర్డే కెనాట్ బి రిపీటెడ్ దాని నుంచి లెర్నింగ్ తీసేసుకున్నాను ఆ లెర్నింగ్ నాతో హెల్ప్ చేసింది మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చిన్నప్పుడు తెలియక మట్టిలో వేళ్ళు పెట్టి మనం ఆడుకుంటాం పెద్దయ్యాక ఆడుకోం ఇప్పుడు విజ్ఞత వచ్చిన తర్వాత చూసి నవ్వుకుంటాం మనం అప్పుడు అంత ఎమోషనల్గా మనం అట్లా ఉందని పిచ్చోళ్ళ గట్టా అరిచేనే నేను ఆ రోజు లేకపోతే ఇలా అనుకున్నాను అని అనుకుంటాం మనం సో ఇది ఫిలాసఫీయా ఇది మీరు ఎలా అనుకుంటారో తెలియదు నేను ఆచరించేది మాత్రమే చెప్తాను అమ్మా ఆచరించేది ఒక్కటి కూడా చెప్పలేదు చాలా కన్విన్సింగ్గా ఉంది ప్రదీప్ గారు అండ్ నోయింగ్ యూ లైక్ దిస్ సో డీప్ ప్లీజ్ చాలా బాగుంది మా అందరికి థ్యాంక్ యూ